అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగారనే మనం అనుకోవాలి. చంద్రబాబు నాయుడు వ్యూహం అనేది, ఆయన అనుభవం అనేది ఏ రకంగా పనికొచ్చింది ఈసారి ఎన్నికలు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన జైల్లో పెట్టి అరెస్ట్ చేసిన తర్వాత, జైల్లో పెట్టిన తర్వాత టీడీపీ క్యాడర్ అంతా డీమారలైజ్ అయిపోతారు అనుకున్నప్పటికీ కూడా ఏమాత్రం ఆయన వెనకంజ వేయకుండా మళ్ళీ ఆయన ప్రచారంలోకి వెళ్ళి ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా దాన్ని తట్టుకుని నిలబడ్డారు చంద్రబాబు నాయుడు. అంటే ఆయన అనుభవం అనేది ఇక్కడ పనిచేస్తుంది అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక అనుభవజ్ఞుడిగా ఉన్న వ్యక్తి ప్రతిపక్షంలో 5 ఏళ్ళు ఉన్నా ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా ఎలా రాగలిగారు? అనుభవం లేకపోవడం వల్ల ఒక ప్రయోగం చేసేసి ఎన్నికల సమయంలో ప్రయోగం చేయడం, అధికారంలో ఉన్నప్పుడు ప్రయోగాలు చేస్తే ఏ రకమైన రిజల్ట్స్ వస్తాయనడానికి మనకి ఇప్పుడు వస్తున్నాం. కర్నూలు జిల్లాలో 10 స్థానాల్లో 1 స్థానంలోనే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ముందంజలో ఉన్నారు. అదే చెప్తున్నాను కదా, పోయినసారి వచ్చిన సీట్స్ ఏదైతే ఇక్కడ మంత్రి బొత్స సత్యనారాయణ వెనుకంజ అనేది ఇంతవరకు ఆయన ఎప్పుడు ఒకే ఒకసారి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన పోటీ చేసినప్పుడు వెనుకంజలో ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు వెనుకంజలో ఉన్నారు అంటే దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. నిజం చెప్పాలంటే ఈ రిజల్ట్స్ అనేది ఇప్పుడు వస్తున్నాయి, కానీ గత 7 ఏళ్ల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోను అదేవిధంగా ప్రతిపక్ష నేతలు కూడా ఇదే రిజల్ట్స్ వస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరూ భయపడుతూ వచ్చారు. కొంతమంది ఎమ్మెల్యేలు నేను మాట్లాడినప్పుడు కూడా ఇంకా మాకైతే నమ్మకం లేదు గెలుస్తాను, కొంతమంది మేము పోటీ చేయనని చెప్పి కూడా చెప్పడం జరిగింది వాళ్ళు. కానీ తప్పనిసరిగా నువ్వే పోటీ చేయాలి బలవంత పెట్టి వాళ్ళతో పోటీ చేయించారు జగన్. ఇప్పుడు సామినేని ఉదయభాను ఉన్నారు, ఆయన అయితే నేను పోటీ చేయనని చెప్పారు కానీ నువ్వే పోటీ చేయాలని చెప్పారు. ఎందుకంటే ఆయనకు తెలుసు రిజల్ట్ ఏమొస్తుందని. ఎందుకంటే కృష్ణా, గుంటూరు ఈ జిల్లాల్లో కనుక మనం చూసామంటే అక్కడ అమరావతి ప్రభావం అనేది చాలా ఉంది, అక్కడ గెలవడం అనేది ఇంపాసిబుల్ అని చెప్పి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు అందరికి కూడా ముందే తెలుసు. ఈ రిస్క్ మేము ఎందుకు తీసుకుని ఓడిపోవడం ఎందుకు, మేము అసలు పోటీ చేయం తప్పుకుందాం అని చెప్పి కొంతమంది భావించారు. అన్నిటికంటే పెద్ద విషయం ఏంటంటే ఒక నియోజకవర్గంలో పనికిరాని ఒక ఎమ్మెల్యే అక్కడ వాళ్ళ ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన వ్యక్తిని తీసుకెళ్లి పక్కనకి మారిస్తే వాళ్ళు గెలుస్తారని ఏ ధైర్యంతో ముందుకెళ్లారు. 1-2 సీట్లు అయితే పర్వాలేదు, 70 సీట్ల వరకు అంటే 151లో 70 తీసేస్తే అక్కడే తెలిసిపోయింది కదా రిజల్ట్ ఏంటని. బ్రేకింగ్ చూస్తున్నా, 122 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. క్షణానికి సంఖ్య పెరుగుతూ వెళ్తుంది 10ల సంఖ్యలోనే. మొత్తం మీద చూస్తుంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 25 సీట్లు నుంచి 30 సీట్లు వస్తుందా అనే ఒక చర్చ కూడా మనం చర్చించుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే 122 స్థానాలు అంటే ఈ సంఖ్య అయితే పెరగట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. మనం 10 నుంచి 15కి వెళ్ళింది, ఇక్కడైతే దాదాపు 25-30 సీట్లు పెరిగిపోతున్నాయి కూటమికి. అదేవిధంగా జనసేన చూసామంటే 16 సీట్లలో గెలిచేసింది, ఇప్పటికి ఆధిక్యంలో ఉంది. ఆధిక్యంలో ఉందంటే 16 సీట్లు ఆధిక్యం, 101 సీట్లలో టీడీపీ అంటే అది వన్ సైడ్కి వెళ్ళిపోయినట్టే కదా. బీజేపీ కూడా 5 సీట్లలో ఆధిక్యంలో ఉందంటే ముఖ్యంగా ఏంటంటే టీడీపీ వాళ్ళైతే కసిగా పనిచేశారు ఈసారి ఎన్నికల్లో, జీవన్ మరణ పోరాటంగా భావించి పనిచేశారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా ఎన్నికలకు ముందే కాడి పడేస్తారు, మేము గెలవలేము అని చెప్పి ముందే డిసైడ్ అయిపోయిన ఎన్నికది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆ వాస్తవాన్ని గ్రహించకుండా ఎన్నికల్లోకి జగన్ ఏ రకంగా వెళ్ళారు అనేది ఇది చాలా $1 బిలియన్ ప్రశ్న. ఎందుకంటే క్యాడర్ మనస్తత్వం ఎలా ఉంది, వాళ్ళ మానసిక స్థైర్యం ఎలాగుంది, మోరల్గా వాళ్ళు పోరాటానికి దిగడానికి సిద్ధంగా ఉన్నారా అనే విషయం. ఎందుకంటే ఎన్నికలకు ముందే వీళ్ళు చూస్తే ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిన వెంటనే అమ్మ బాబు మేము దీన్ని ఎలా ఎదుర్కోవాలి అనేటట్టు వాళ్ళు అన్నారు, డిఫెన్స్లో పడిపోయారు. ఇలా ఒక్కొక్క విషయం వచ్చినప్పుడల్లా డిఫెన్స్లో పడిపోతూ ఉంటే ఇంకా వాళ్ళు ఏ రకంగా ఎదుర్కొంటారు? బీజేపీ ఎప్పుడైతే పొత్తు పెట్టుకుందో దాంతో సగం మంది డీలా పడిపోయారు. నగిరిలో రోజా విషయానికి వస్తే చాలా వరకు ప్రచారం ముమ్మరంగా చేశారు, అంతా చేశారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే నగిరి విషయంలో రోజా మొదటి నుంచి ఆవిడ ఎన్నికలు పూర్తయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ కూడా కొన్ని విషయాలు చెప్పాను. నాకు సొంత పార్టీలోనే కొంతమంది నన్ను వెన్నుపోటు పొడిచారు, పలు సందర్భాల్లో ఆవిడ చెప్తూ వచ్చారు నన్ను ఓడించడానికి మా పార్టీ వాళ్ళే కంకణం కట్టుకున్నారు. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన ఒక వర్గం అక్కడ ఉంటూ